ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆ క్రమంలో అంగబలం, అర్థబలం ఉన్నవాళ్లకు ఆయా పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లి వచ్చిన వారి పేర్లను సైతం అభ్యర్థులుగా ప్రకటించే పనిలో పార్టీలు ఉన్నాయన్న ఓ ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. నెల్లూరు లోక్సభ ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు ఇప్పటికే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుల్లో ఆయన ఒకరు. ఆయనపై సీబీఐ ఈడీ కేసు నమోదు చేయటమే కాదు, తీహార్ జైలుకు సైతం వెళ్లి అప్రూవర్గా మారి బెయిల్పై బయటకొచ్చారు. ఇదే స్కామ్లో సౌత్ గ్రూప్ తరపున ఆయన అన్ని తానే వ్యవహరించారన్న ఓ ప్రచారం జరిగింది. అసలైతే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీగా బరిలో దిగుతుండగా నెల్లూరు జిల్లాలోని పలువురు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి సైకిల్ పార్టీలోకి జంపు కొట్టేశారు. అలాగే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్తో పాటు పలువురు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సైతం జగన్ పార్టీకి బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేసి త్వరలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తామని ప్రకటించేశారు. ఇక జగన్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా జగన్ పార్టీని వీడటంతో నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. దాంతో ఎంపీగా శరత్ చంద్రారెడ్డిని బరిలో దింపేందుకు తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే ఆ పక్కనే ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫ్యాన్ పార్టీకి రామ్ రామ్ చెప్పేయటమే కాదు, రానున్న ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలో దిగుతున్నారని, అయితే ఆయన ఏ పార్టీ తరపున బరిలో దిగుతారనేది వెల్లడిస్తామని ప్రకటించారు. ఇక ఈ మాగుంట రాఘవరెడ్డి సైతం ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లో తీరుకుని ఉండటమే కాదు, ఆయన సైతం ఇదే కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చారు. అయితే ఈ కేసులో తన కుమారుని బయటకు తీసుకురావడంలో అధికార జగన్ పార్టీ ప్రత్యేక శ్రద్ద పెట్టలేదంటూ మాగుంట శ్రీనివాసులరెడ్డి అడపాదడపా తన అనుచరుల వద్ద గోడు వెళ్లబేసుకునేవారని, ఆయన ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేయడానికి అది కూడా ఒక కారణమని పొలిటికల్ సర్కిల్లో ఓ ప్రచారం జరుగుతోంది. మరోవైపు రేపు జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా మాగుంట రాఘవరెడ్డి శరత్ చంద్రారెడ్డికి టికెట్లు కేటాయిస్తే వారు గెలుస్తారా అన్న ఓ చర్చ సైతం వాయు వేగంతో పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఎందుకంటే తెలంగాణ మాజీ సీఎం గులాబీబాస్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిండా మునిగిపోవటం, అందులో భాగంగా ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం తీహార్ జైలుకు వెళ్లి రావడం జరిగిందని, కానీ ఇదే కేసులో పలుమార్లు ఈడీ సీబీఐ విచారణకు వెళ్లి వచ్చిన కల్వకుంట్ల కవిత మాత్రం నేటికి జైలుకు వెళ్లలేదని, అయితే ఆమె జైలుకు వెళ్లకపోవడం వెనుక బీఆర్ఎస్ బీజేపీలు తెరచాటు సంధి ఒడంబడిక చేసుకున్నారని, అందుకే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లలేదన్న ఓ ప్రచారమైతే నేటికి తెలంగాణలో హల్చల్ చేస్తుందని, ఈ విషయాన్ని తెలంగాణ ఓటర్లు పసిగట్టే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్కు సాగనంపారని, అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న క్రమంలో రానున్న ఎన్నికలు శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవరెడ్డి బరిలో దిగితే ఆయా నియోజకవర్గ ప్రజలు వారికి ఓటు వేసి గెలిపిస్తారా, లేకుంటే స్కామర్లు అవినీతి పనులకు ఓటు వేసేది లేదు వారిని ఇంటికి సాగనంపుతామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారా అన్న ఓ అభిప్రాయమైతే పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతోంది.